చల్లగా వెళ్ళి రండి. సావిత్రి టాటా, నువ్వు వచ్చేస్తావా? మాలిష్ తేల్ మాలిష్ మాలిష్ తేల్ మాలిష్ మాలిష్ తేల్ మాలిష్ 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 తేల్ మాలిష్ మాలిష్ మరు నువ్వు నా రూట్ కి వచ్చేసావంటే మరి నీ ఉద్యోగం అది? కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేశాను. పతివ్రతలు అనాల్సిన డైలాగ్ అన్నావే. అంటే నేను పతివ్రతన కానా? కాదని అవడన్నాడు, కత్తుచ్చు పొడిసేస్తాను. మీ మనసు నాకు తెలుసండి, మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కత్తి అందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రూట్కే వచ్చేసాను. ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దరు. శ్రీదేవి, శ్రీ లోపలికి రండి. మరి నేను, నువ్వు ఇక్కడే ఉండు. మరి మీ దగ్గర చింతకాయ ఇస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని వాడికి వాడికైందా? లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుపు ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదలో ఉండి నోరు కూడా అదలో ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే, కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఇంతకీ మీకు ఇప్పుడు 8వ నెల? పదవి వెళ్దాం. ఏంటక్క? ఏమైందక్క, ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు. అమ్మ దొంగ సచ్చినాడా, ఎందుకు తెగించాడు? వాణ్ణి ఉండి వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా, అయినా మనం అల్లరి చేసుకుని లాభం ఏముంది? నీకన్నిటికీ భయమే. పదా